హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సబ్సిడీ స్కీమ్తో మీరు డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినీ గోకులం స్కీమ్ కింద మీ దగ్గర ఉన్న ఆవులు లేదా గేదెలకి షెడ్ నిర్మిస్తుంది ఫ్రెండ్స్. ఈ షెడ్ నిర్మాణం వచ్చేసి 90% సబ్సిడీతో నిర్మిస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఎలా అప్లై చేయాలో చెప్పే ముందు, ఈ స్కీమ్స్లో 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ దగ్గర 2 గేదెలు లేదా ఆవులు ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్. మీరు 2 గేదెల కొరకు షెడ్ కొరకు అప్లై చేశారు అనుకోండి, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ షెడ్కి అయ్యే ఖర్చు 1 లక్ష రూపాయల వరకు అవుతుంది. అందులో రైతు వాటా వచ్చేసి 10% అంటే 10,000 వరకు ఖర్చు అవుతుంది. మీ దగ్గర ల్యాండ్ కొంచెం ఎక్కువగా ఉండి విశాలంగా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే 1 లక్ష రూపాయలకు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు, మీరు 10,000 కట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా 4 గేదెలు లేదా ఆవులకు వచ్చేసి 150,000 వరకు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. దీనికి మీరు కట్టవలసింది 10% అంటే 15,000 వరకు కట్టవలసి ఉంటుంది. అదే 6 గేదెలు లేదా ఆవులకైతే 180,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఖర్చు అవుతుంది. అందులో రైతు వాటా వచ్చేసి 18,000. మీ దగ్గర స్పేస్ అంత లేదనుకోండి ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా కట్టించుకుంటే కన్స్ట్రక్షన్ చిన్నగా ఉంటే మీకు అమౌంట్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎలా అప్లై చేయాలో చెప్పే ముందు మీకు శాంక్షన్ అయిన తర్వాత చేసే పనులు ఎలా ఏంటియో చెప్తాను ఫ్రెండ్స్. మీకు శాంక్షన్ అయిన తర్వాత మీరు గవర్నమెంట్కి మనీ శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చేసి మీ ల్యాండ్ని చెక్ చేసి అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాడు ఫ్రెండ్స్. మీ స్పేస్ ఎక్కువగా ఉంటే 1 లాక్ అవుతుంది, స్పేస్ తక్కువగా ఉంటే 70,000-80,000 అలా అవుతుంది. అంత మొత్తం అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాడు. ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్కి 10% అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాలి ఫ్రెండ్స్. పే చేసిన తర్వాత మీకు ఉపాధి హామీ పథకం కింద మీ ఉపాధి హామీకి జాయింట్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ మొత్తం పడుతుంది ఫ్రెండ్స్. ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి వాళ్ళు వస్తారు, ఆ అమౌంట్ని తీసి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కు వెళ్ళి మినీ గోకులం అప్లికేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. 10 పేజెస్ అప్లికేషన్ ఉంటుంది. అన్ని మీ సేవలకి ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఆగస్ట్లో ఈ మినీ గోకులం స్కీమ్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 1 విడత అయిపోయి 2 విడత నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. 10 పేజెస్ ఉన్న అప్లికేషన్ ఇస్తారు. లాస్ట్ పేజ్లో ల్యాండ్ సర్టిఫికేట్ అని ఒక ఫామ్ ఉంటుంది, అది 2 కాపీస్ తీసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసి అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డు, ఈ స్కీమ్కి అప్లై చేయాలనుకుంటే మీరు తెల్ల రేషన్ కార్డు దారులు అయి ఉండాలి. రేషన్ కార్డు ఈ అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఉపాధి హామీ పథకంకి ఏ అకౌంట్ అయితే లింక్ అయ్యిందో ఆ అకౌంట్ పాస్బుక్, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి సర్వేయర్ దగ్గరికి వెళ్తే ఆ ల్యాండ్లో స్కెచ్ వేసిస్తాడు ఫ్రెండ్స్. ఆ స్కెచ్ వేసిన తర్వాత సర్వేయర్ దగ్గర ఆ స్కెచ్ పేపర్ తీసుకొని మీ గ్రామానికి ఏ విఆర్ఓ అయితే ఆ విఆర్ఓ చేత సంతకం పెట్టించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎండిఓ ఎంఆర్ఓ చేత సంతకాలు పెట్టించి మీ మండల పశు వైద్యశాలలో ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ సబ్మిట్ చేసేటప్పుడు మీ ఇంటి కరెంటు బిల్ అండ్ మీ గేదెల దగ్గర ఒక ఫోటో, అంటే ఆ రైతు ఆ ఫోటో దిగి ఆ అప్లికేషన్కి అటాచ్ చేసి అప్లికేషన్ పశు వైద్యశాలలో సబ్మిట్ చేస్తే వాళ్ళు కలెక్టర్కి పంపిస్తారు ఫ్రెండ్స్. కలెక్టర్ దగ్గర అప్రూవ్ అయిన వాళ్లకు ఈ షెడ్ నిర్మిస్తారు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పక రిప్లై ఇస్తాను. మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.